మొన్నటిదాకా ఉక్రెయిన్ నువ్వు నువ్వు నీ వెనకాల మేమున్నామని చెప్పి ఆ ఉక్రెయిన్ కాస్త యుద్ధానికి వచ్చిన తర్వాత అంటే రెడీ అయిన తర్వాత రష్యా యుద్ధం ప్రారంభించగానే వెనక్కి వెళ్ళిపోయారు నాటో కానీ యూరోపియన్ యూనియన్ కానీ అమెరికా కానీ. ఎందుకు ఇట్లా చేశారు అంటే నువ్వు మాలో భాగస్వామి కాదు కదా అన్నారు. అదేంటి అని కన్నీళ్లు పెడితే అబెబే నీకు మేము మద్దతు ఉంటాంలే రష్యా అంటే మాకు వ్యతిరేకమే అన్నారు. ఇది ఆడిన నాటకం. తర్వాత ఏం చేస్తున్నారు, 2 రోజులకు 3 రోజులకు మునిగిపోతాడు జెలెన్స్కీ, దాన్ని అడ్డుపెట్టి రష్యాని దెబ్బకొట్టచ్చు ఆర్థికంగా అనుకున్నారు. ఆర్థికాంక్షలు అయితే పెట్టారు. రష్యా దాంతో వణికిపోతూ అక్కడతో ఆగిపోయి తమ కాళ్ళ పడక పట్టుకుంటుంది అనుకున్నారు. తీరా చూస్తే అదేమో నిలబడి ఉంది, అది కలబడుతుందో పక్కన. ఈ సందర్భంలో ఇక ఉక్రెయిన్ సాంతం కనుక అడ్డకోలుగా ధ్వంసం అయిపోతే రేపు పొద్దున ఇంకో దేశం తమను నమ్మదు కాబట్టి ఉక్రెయిన్ వాళ్ళకి ఆయుధాలు పంపించి సహాయం చేస్తున్నది నాటో దేశాలు కానీ వీళ్ళు. ఆ పంపించేటువంటి సందర్భంలో ఏమని ఓ పక్కనేమో నాటోలో సభ్యదేశం కాదు కాబట్టి సహకరించమన్నారు, యూరోపియన్ యూనియన్లో సభ్యదేశం కాదు కాబట్టి సహకరించమన్నారు. మరి ఎట్లా ఆయుధాలు పంపించారు, ఏ ప్రాతిపదికన పంపించారంటే మాకు మిత్రదేశం. మిత్రదేశం అంటే మరి అందులో ఎందుకు గెలుపుకోవట్లేదు అంటే అదే ప్రశ్న. ఇప్పుడు వీళ్ళు పంపించే ఆయుధాల ఉద్దేశం క్లియర్, రష్యాని ఎంత సాధ్యమైనంత వరకు దెబ్బ తమ తీలేం కాబట్టి ఉక్రెయిన్ జాతి చేయించాలి. పోయేది ఉక్రెయిన్ వాడి ప్రాణాలు లేకపోతే రష్యా వాడి ప్రాణాలు, వీళ్ళకి పోయేది ఆయుధాలే 4 రూపాయలు ఖర్చు పెట్టుకున్నట్టు. ఇది వాళ్ళ తెలివైనటువంటి ఎత్తుగడ. దీంతో రష్యా అయితే సీరియస్గానే ఆ విషయాన్ని ఉక్రెయిన్కి చెప్పింది. సరే జెలెన్స్కీ వినలేదు కాబట్టి ఇప్పుడు ఉక్రెయిన్ దగ్గరకు వస్తున్నటువంటి ఇతర దేశాల ఆయుధాలు ఏవైతే గోడౌన్లుగా పెడుతున్నారు సరిహద్దులో, వాటిని ధ్వంసం చేయడం ప్రారంభించింది. అక్కడి నుంచి ఆయుధం వస్తుంది, ఇక్కడ వీళ్ళు ధ్వంసం చేసేస్తారు, గోడౌన్లో పెడితే ధ్వంసం చేసేస్తారు. ఇప్పుడు వాటిని ఎలా క్యారీ చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నది ఉక్రెయిన్.